ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ఇక ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 37 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది అందులో 20 మందిని సిబ్బంది కాపాడారు అయితే ఇంకా మంటల్ని అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది అయితే మంటలు జరగడానికి కారణం ఏంటన ఇంకా కారణం తెలియాల్సి ఉంది అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది మొత్తంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది 9 మంది ఇప్పటివరకు మృతి చెందారు అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మరింద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 37 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే అధికారులు అగ్ని ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 37 మంది కార్మికులు పని చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తంగా వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు ఇక 20 మందిని అధికారులు రక్షించినట్లు కూడా తెలుస్తుంది అయితే వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఫైర్ సిబ్బంది అయితే మంటలు రావడానికి పేలుడు సంభవించడానికి కారణం ఏంటని ఇంకా తెలియరాలేదు కారణానికి సంబంధించి అధికారులు ప్రస్తానికైతే మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు అయితే 20 మంది కార్మికులను ప్రస్తానికి హాస్పిటల్ తరలించారు పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 9 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 37 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇంకా కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నట్లుగా గుర్తించారు అయితే వారిని రక్షించే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు అయితే ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది 9 మంది ప్రస్తుతానికి మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లోకి తరలించారు అయితే మొత్తంగా అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనే దాని మీద అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు